गोदावरी प्रजल एजेंडा एदे जिल्लालो उन्नटुवंटि समस्यल कोसम पेट्टिनटुवंटि इटुवंटि राउंड टेबल की विच्चेसिनटुवंटि अंदरिकी प्रत्येक धन्यवादालु तेलियजेस्तां। ई रोज जिल्लालो अनेक मंदि निरुद्योग युवत उपाधि लेक अनेक इब्बंदुलु पडुतुन्नारु। पदेळ्ळु दाटुतुंदि डीएससी नोटिफिकेशन वच्चि ఇప్పటికి నేటికి కూడా నోటిఫికేషన్ విడుదల అవ్వలేదు। అదేవిధంగా గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎంత దారుణం అంటే జిల్లాలో ఒక పోస్ట్ కూడా నోటిఫికేషన్ లేదు। అటువంటి పరిస్థితుల్లో జిల్లా నిరుద్యోగ యువత ఉన్నారు। అనేక మంది యువత కోచింగ్ సెంటర్లు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని కళ్ళు కాయలు కాసే విధంగా చూస్తున్నారు। అదే కాకుండా ఈ జిల్లా ఆయన అభిప్రాయం చెప్పడం కోచింగ్ సెంటర్లోని డిఎస్సి నోటిఫికేషన్ కోసం చూస్తున్నటువంటి నిరుద్యోగ యువత కోసం మాట్లాడుతున్నా, కానిస్టేబుల్ కోసం చూస్తున్నటువంటి యువత కోసం మాట్లాడుతున్నా। అదేవిధంగా ఈ జిల్లా మీరు సబ్జెక్ట్ అపరిశుద్ధం ఆయన మాట్లాడను చెప్పండి। అరుణ్ కుమార్ మీరు కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేస్తాను। ఏదైనా చర్చ ఏదైనా మాట్లాడితే తర్వాత చర్చ। అదేవిధంగా ఈ జిల్లా వ్యవసాయ రంగం తగ్గుముఖం పట్టిన తర్వాత జిల్లాలో ఆక్వారంగం విస్తృతంగా పెరిగింది, కానీ అటువంటి ఆక్వారంగం రైతుల్ని ఈరోజున రాష్ట్రం చూసినట్టయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా చిన్నచూపు చూస్తుంది। ఈ రోజున కరెంటు బిల్లు కట్టలేక ఇబ్బందులు పడే రైతులు సంఖ్య పెరిగింది। అదేవిధంగా ఒక లోడు తౌడు దింపుకోవాలంటే పెరిగిన ధరలతో చేపలు పెంపకం చేయాలంటే తీవ్రంగా నష్టం వస్తుంది। రేట్లు చూస్తే రైలు ఏ రోజు ఏ రేటు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఇబ్బందులకు గురవుతుంది। అదేవిధంగా మీరు విద్యార్థి సంఘం నాయకుడేనా? యువజన మాజీ నాయకుడు విద్యార్థి సంఘమేనా? యువజన సంఘం। అదేవిధంగా జిల్లాలో మొత్తం లక్షల మంది ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక ఈఎస్సీ హాస్పిటల్ కూడా లేదు। ఏదైనా ఈఎస్సీ హాస్పిటల్ కావాలంటే పరిగెత్తి ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది। కాబట్టి కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈఎస్సీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం। అదేవిధంగా గతంలో మా చిన్నతనంలో ఆడుకున్నప్పుడు చదువుకుంటూ ఆడుకుంటూ సెలవులు వస్తే ఆడుకుంటూ వెళ్ళినప్పుడు బోధుల్లో నీళ్ళు తాగేవాళ్ళం, కానీ ఈ రోజున పైపుల్లో నీళ్ళు తాగినా కానీ పంచాయతీలు వస్తున్న పైపులో నీళ్ళు తాగినా కానీ ఎటువంటి అనారోగ్యాలకు వెళ్ళిపో బాధలు పడతామో తెలియని పరిస్థితులు, హాస్పిటల్లో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితులు ఉన్నాయి। కాబట్టి ఏదైతే మంచినీటి సమస్య ఉందో ఆ సమస్య కూడా పరిష్కరించాలని, అదేవిధంగా గతంలో మా తండ్రులు కానీ తాతలు కానివ్వండి భీమవరం ఉన్నటువంటి కాలువలో లాంచీలు వేసుకుని వెళ్ళే వాళ్ళం, ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్ళని చెప్పాం, కానీ ఈ రోజున చూస్తే అతి దుర్మ అక్కడిని రోడ్డు మీద నడిచి వెళ్ళాలన్నా కానీ తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది। పూర్తిగా కాలుష్యతం అయిపోయి అనేక రోగాలకి నిలయంగా మారుతుంది। అటువంటి కెనాల్ని కూడా శుభ్రం చేయాలని కూడా కోరుతున్నాం। ఈ జిల్లాలో ఇదివరకు గతంలో మురుగు కాలువలన్నా కానీ పంట కాలువలకునే రైతులు ఉపయోగించుకునేవారు, అటువంటి కాలువలన్నీ కూడా ఈరోజు బస్టు పట్టేసినాయి, మురుగు కాలువల కింద మారినాయి। కాబట్టి దాన్ని సమగ్రంగా ప్రభుత్వం దృష్టి పెట్టి దాన్ని పరిష్కరించాలని కూడా కోరుతున్నాం। కాబట్టి ఈ జిల్లాలో సమస్యలు మంచినీటి సమస్య కానివ్వండి, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, నిరుద్యోగ సమస్యలు కానీ ఏవైతే ప్రస్తావించానో ఆ సమస్యలు రానున్న కాలంలో వెంటనే పరిష్కరించాలని కూడా నా తరఫున డిమాండ్ చేస్తున్నాను।